ఏపీలో కాపు కార్పొరేషన్ నిధులపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పందించారు పదమూడు నెలల వ్యవధి కాలంలో కాపుల కోసం నాలుగు వేల ఏడు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడంపై పవన్ ఘాటుగా విమర్శనాస్త్రాలు సంధించారు ఈ నిధుల్ని రాష్ట్రంలోని ప్రజలందరితో కల్పించారా లేదా కాపులకు మాత్రమే ఇచ్చారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు ప్రభుత్వ ప్రకటనలు చూస్తుంటే ఏ పథకం కింద లబ్ధి చేకూర్చినా కాపులను ఉద్ధరించడానికి అన్నట్టు వైసీపీ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు కాపు నేస్తం పథకానికి రెండు లక్షల ముప్పై ఐదు వేల మందిని గుర్తించడంపై పలు ఉన్నాయన్నారు కాపుల రిజర్వేషన్ నేపథ్యంలో పుట్టిందే కాపు కార్పొరేషన్ అని అటువంటి కాపు కార్పొరేషన్ గురించి వైఎస్ఆర్సీపీలో కాపు ప్రజాప్రతినిధులు పూర్తిగా మర్చిపోయారని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు వెనుకబడిన జాతికి రిజర్వేషన్లను పునరుద్ధరించాలని చేస్తున్న ఆందోళన నుంచి కాపుల దృష్టి మరల్చడానికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి సమస్య నుంచి కొంతవరకు కాపులను ఏమాచారని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ పెద్దలు మరింత తెలివితేటలతో గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్న రీతిలో ఏ పథకం కింద లబ్ధి చేకూర్చినా అది కాపులకు ప్రత్యేకంగా ఉద్దరించడానికేనని గొప్పలు చెబుతున్నారని నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచేశారని పవన్ అన్నారు ఏడాదికి సగటున నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితులు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో మనం చూశాం అదే ఈ సంవత్సరం దేవుడి దయతో మీ అందరి చల్లని దేవునితో వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే ఈ ఒక్క పదమూడు నెలల కాలంలోనే ఎంత డెబ్బై కోట్ల రూపాయలు దేవుడి దయతో మీ మీకు కూడా గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు ఏటా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించగా ప్రస్తుత పాలకులు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికారు మరి వారు ఇచ్చిందెంత వీరు ఇచ్చిందెంత అడిగిన వారికి కాకిలెక్కలు చెబుతున్నారని పవన్ ఆరోపించారు ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి కాపుల కోసం వివిధ పథకాల ద్వారా గత పదమూడు నెలల కాలంగా ఇరవై మూడు లక్షల మంది కాపుల కోసం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు ఈ నిధులను రాష్ట్రంలో ప్రజలు అందరితో పాటు కలిపి ఇచ్చారా లేదా కాపులకు మాత్రమే ఇచ్చారా అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం లేదు రిజర్వేషన్ గురించి కాపులు డిమాండ్ చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడగా జనసేన భావిస్తుందని ప్రజలు కాపు కార్పొరేషన్ కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్ లో ఎంత కేటాయించారో ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రాన్ని ప్రకటించాలని జనసేన డిమాండ్ చేస్తుందన్నారు కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మందిని మాత్రమే గుర్తించడంలో పలు సందేహాలు కలుగుతున్నాయని వాస్తవాలు కాపులతో పాటు ప్రజలు అందరికీ తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం కులాల మధ్య విద్వేషాలు పెరగడానికి ఆస్కారం కల్పిస్తుందన్నారు ఎక్కువ ఒకే కులానికి దక్కుతున్నాయని చెప్పడం కాదు అందువల్ల కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్న నిధుల వివరాలను సమగ్రంగా ప్రజలకు చెప్పాలని ఒక్క కాపు కార్పొరేషన్ మాత్రమే కాక వివిధ కులాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు ఖర్చు చేసిన నిధుల వివరాలపై శ్వేతపత్రం ప్రకటించాలని కోరుతున్నామన్నారు కాపుల రిజర్వేషన్ నేపథ్యంలో పుట్టినదే కాపు కార్పొరేషన్ అటువంటి కాపు రిజర్వేషన్ గురించి వైఎస్సార్సీపీలోని కాపు ప్రజాప్రతినిధులు పూర్తిగా మరిచిపోయారని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు